రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడులో అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. మండల దళిత నాయకులు మాసాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దళితులపై ప్రభుత్వం దాడులు ఆపాలని నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ, కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం మాస్కులు అందించడం లేదంటూ గతంలో బహిరంగంగా మాట్లాడిన దళితుడైన డాక్టర్ సుధాకర్ పై వివక్షత తగదని నడి రోడ్డుపై చొక్కా విప్పి చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్ కు తరలించడం హేయమైన చర్య అన్నారు. జరుగుతున్న దాడులు మరి పక్షపాతంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాలను ఖండిస్తూ దానికి నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా స్థానిక నాయకులు బండారు సత్యానందరావు గారు ఇచ్చినటువంటి మరి పిలుపు మేరకు ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ విషయాల మీద మెమోరాండం సమర్పించడం జరిగింది. మరి చాలా దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో మరి చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా సంతనోతలపాడు మరి నియోజకవర్గంలో మాచవరం గ్రామంలో 11 మంది రైతు కూలీలు మరి దుర్మరణం చెందితే వారికి కేవలం 10 లక్షల రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించడానికి మీనమేషాలు లెక్కించారు. అదే మరి గత వారంలో జరిగినటువంటి గ్యాస్ దుర్ఘటన విశాఖపట్నంలో మరి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ అయితే అక్కడ ఒక్కొక్క ప్రాణం విలువ 1 కోటి రూపాయలు కట్టారు. ఇక్కడ దళితులకు మాత్రం ప్రాణం విలువ 10 లక్షలు మాత్రమే ఇక్కడ నిర్ణయించడం మరి వివక్షత, ప్రభుత్వం యొక్క వివక్షత దళితుల మీద చూపిస్తున్నటువంటి చిన్న చూపు మరి ఈ విషయాల్లో కనిపిస్తున్నది. అదేవిధంగా మరి ప్రభుత్వం కేవలం మాస్కులు కూడా మాకు సప్లై చేయట్లేదు. ఈ కరోనా బాధితులతో మేము వైద్యం చేస్తున్నాము, మాకు కనీస సదుపాయాలు ప్రభుత్వం తరఫున మాకు అందట్లేదు అనేసి అన్నందుకు ఒక ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ అనేటువంటి డాక్టర్ నర్సీపట్నంలో మరి సస్పెండ్ చేసిన ఈ ప్రభుత్వం మరి నిన్నటి దినమందు ఆ డాక్టర్ గారిని చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా మరి ఒంటి మీద ఉన్నటువంటి మరి చొక్కా విప్పేసి చేతులు రెండు వెనక కట్టేసి దేశ చరిత్రలో ఒక వైద్యుడి మీద ఎక్కడ ఎప్పుడు జరగనటువంటి దురాఘాతాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ పోలీసులు నిర్వర్తించారు. మరి ఇందుకు బాధితులైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి మతి తిమితం కోల్పోయినటువంటి డాక్టర్ గారికి మరి అందుకు బాధ్యులైనటువంటి ఈ స్థితికి డాక్టర్ గారికి ఆ స్థితికి రావడానికి కారణమైనటువంటి బాధ్యులపై ఈ ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పరోక్షంగా ఈ ప్రభుత్వమే ఆ డాక్టర్ గారు అలా తయారవడానికి కారణం అనేసి మేము తెలియజేసుకుంటూ ఈ రోజున మేము దళిత వర్గాల తరపున నాయకత్వం వహిస్తున్నటువంటి మేము మరి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి, దళితుల మీద చూపిస్తున్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా మా నిరసనను ఈరోజు తెలియజేసుకుంటున్నామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.